నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేప అభ్యర్థుల ఓట్లు గల్లంతైనట్టు ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగి తమ ఓట్లు ఎక్కడికి పోయాయంటూ అధికారులను ప్రశ్నించారు. 10వ డివిజన్ అభ్యర్థి తిరుమల నాయుడు, 14వ డివిజన్ అభ్యర్థి భువనేశ్వర్ ప్రసాద్లు ఓట్లు గల్లంతయ్యాయి. జాబితాలో ఓట్లు లేకపోవడంతో తెదేప ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే తమ అభ్యర్థులు ఓట్లు తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. శాసనసభ ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు కార్పొరేషన్ జాబితాలో ఎందుకు లేవని నిలదీశారు. తమ ఓట్లు చూపించే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో వారి పేర్లు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో వారు నిరసన విరమించారు. ఇప్పుడు ఈ పత్రాలు ఇవ్వాల, అదేంటంటే రేపు రేపు 10 రోజులకి ఇస్తారంట. ఆ రోజు అడిగితే మాకు మున్సిపల్ కార్పొరేషన్ ఇది రాలేదు. అత్యవసర సంగతి ముందు ఓట్లు లేవు అక్కడ.